Hello. Hello. Tapan sir. Anna, oksari door open chesi baita oka box undi chudava anna. Ikkada game lo na? Game lo kadanna ante mi inti baita. Nijam inti baita. Ma inti baita box endiya? Nenu ippudu aadane unna. Inti baita box anna. Aina my address niki evaru chepparu? Ante telusukuntam anna, nenu chudanu. Ido plan. ఏదో ప్లాన్ చేశారు మామ. వెళ్తాం సార్. బయట ఏం సార్ ఆర్ఓజీ డబ్బా ఉందా? సార్ ఇదేం సార్ నా ఎత్తుండయా? రెండు డబ్బాలు ఉన్నాయి. ఒకటేమో కల్లి డబ్బా ఏదో పెట్టారు, ఆల్రెడీ ఓపెన్ ఏదో చేశారు దీన్ని. ఇంకోటి ఏదో డబ్బు ఉంది, ఏదో బొక్క ఉంది సార్, ఏదో కనిపిస్తాను సార్ దీని లోపల. వెళ్ళి చూడాలా? సరే సార్ చేస్తాను సార్. సార్ ఇది నా ఎత్తుంది సార్ బాక్స్. ఇదే తీసుకొని పోతున్నాను సార్. ఇది ఎంత బరువు ఉంది సార్? ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలా సార్? ఓకే, దీన్ని ఓపెన్ చేయాలండి. మరి దీన్ని ఓపెన్ చేసుకోవడం ఏముంటుందో సార్, ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ చేసేదే. ఓకే సార్, బాయ్ సార్. నా బరువు ఉంది, నాకు అర్థం కావట్లా. సో ఇది గైస్ పెద్ద టాస్క్ అయితే పెట్టారు. ఇదేమో ఇంత ఉంది, ఇదేమో ఇంత ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఇది ఓపెన్ చేద్దాం. సో ఇందులో ఏంది, ఏముంది, దీని కథ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో గెట్ రెడీ. ఈ యాప్ నేను తీయాలో కూడా అర్థం కావట్లేదే. ఓ దీన్ని తిప్పేదానికి ఆయాసం వచ్చేస్తుంది అయ్యా. ఓకే, ఇది నా ఒకరి వల్ల అవ్వదు. మేడం మీరు కూడా రండి, మేడం మీరు కూడా కొంచెం వచ్చి సాయం చేయండి. రండి, కొంచెం సాయం చేయండి మేడం. ఈడ పెద్ద కార్యక్రమం అయిపోయింది. ఓకే, సో మొత్తానికి అయితే ఓపెన్ చేసాము. నా కాన్సెప్ట్ అవుతుంది. CDG, Miyaki, నాకు అర్థమైపోయింది మొత్తం. స్క్రీన్ ప్లే, కథ, కార్యక్రమం మొత్తం క్లారిటీ అర్థమైపోయింది. సో ఇది మదర్ బోర్డ్, పీసీది మదర్ బోర్డు. ఇదన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత ఇది ఏంటే స్టీమర్ ప్లస్, స్టీమర్ ప్లస్ అంట. ఇప్పుడు ఇది ఇది ఓ ఇది సేమ్. కానీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీని సంగతి చూద్దాం. దీని సంగతి చూసే ముందు దీన్ని ఇలా పక్కన పెట్టి ఇలా కింద కూర్చొని దీన్ని ఓపెన్ చేస్తాం, దీంట్లో ఏముందనేది. ఓకే, మొత్తాన్ని నా కొత్త పీసీ వచ్చింది. నాకు అర్థమైంది కాన్సెప్ట్. నా మొత్తానికి కొత్త పీసీ అయితే వచ్చింది. ఇది కీబోర్డ్ అండి. కీబోర్డ్ వచ్చేసి ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిదానంగా. కెమెరా కొంచెం దూరం పెట్టాను, ఏమనుకోకండి. ఇది వచ్చేసి లాజిటెక్ ప్రో, లాజిటెక్ ప్రో. దీన్ని మాట్లాడిందే రే మామ, ఏదన్నా పంపించేటప్పుడు కొంచెం చెప్పి పంపేది మామ, ప్లీజ్. సిరీజ్ మామ సంపేది. దీని అడ్రస్లు గిట్రస్లు ఏంటి? ఓకే, లాజిటెక్ ప్రో కీబోర్డ్ బ్రో ఇదే. దీని కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 8,000 to 9,000 ఉంటుంది. దీనిపైన 10,000 ఉంది. సో ఇది కీబోర్డ్ అన్నమాట. ఓకే, తర్వాత ఓకే ఇది గ్రాఫిక్ కార్డ్ 3080 Ti 12GB గ్రాఫిక్ కార్డ్. ఇది నాకు అర్థమైంది కాన్సెప్ట్ అయితే అర్థమైంది. ఇది CPU సో మనకి పంపించారు గిఫ్ట్ గా. ఓకే దీంట్లో ర్యామ్స్ అనుకుంటా ఇవి ఖాళీ డబ్బా. అండ్ ఇది వచ్చేసి మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డు వచ్చేసి మనకి ROG తెలుసు చెప్తున్నా అనుకునే గ్యాప్ కూడా ఏవే. సో ROG Strix X 750 570 ఈ గేమింగ్ వైఫై 2 అది మదర్ బోర్డు. ఓకే సో దీన్ని కూడా ఇలా డెకరేట్ చేసి పెడదాం మనం. ఓకే ఇది ప్రో. ఓకే అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మన లైటింగ్ కేబుల్ అనమాట. సో స్టీమర్ లైటింగ్ కేబుల్ లాంటిది. సో మన పీసీ జిగేల్ జిగేల్ అంటది, దీని గురించి మనకు తెలుసు. సో ఇది వచ్చేసి దీంట్లో ర్యామ్స్ ఉంటాయి అండ్ ఆల్రెడీ వేసారు మన వాళ్ళు. ఓకే ఇంకేమైనా ఉన్నాయి డబ్బులు. ఓకే ఇవి దానికి వచ్చిన కేబుల్స్. సో కేబుల్స్ అనుకున్నాం పడవా. సో ఇది వచ్చేసి Razer Viper Ultimate వైర్లెస్ మౌస్. ఇది దీని కాస్ట్ వచ్చేసి 8000 రూపీస్ డార్లింగ్. ఇది కూడా మనకు వచ్చింది. సో దీంతో పాటు ఇంకేమొచ్చా మనం తెలుసుకుందాం. యో మామూలు పీసీ కాదయ్యా ఇది, రియల్లీ చెప్తున్నా హై అండ్ పీసీ కంటే హై అండ్ పీసీ. ఇది మనకి ఎక్కడి నుంచో వచ్చింది. నేను చెప్తా చివరిలో దీన్ని ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి. ఇది వచ్చేసి ROG Strix 850 వాట్స్ గోల్డ్ డార్లింగ్. ఇది మనకి ఇది SMPS. ఓకే సో ఈ SMPS కూడా ఇక్కడ పెడదాం. ఇది ఏమన్నా డబ్బాలు లాస్ట్ ఒక డబ్బా ఉంది అదే వాటి ఏంద్ర. ఇది వచ్చేసి కూలర్ మాస్టర్. సారీ కాదు ఇది క్రాస్ ఎయిర్ లిక్విడ్ కూలింగ్. ఇది లిక్విడ్ కూలింగ్ క్రాస్ ఎయిర్ H150 RGB అంట. ఇది నాలో సగం ఉంది. ఓకే ఈ డబ్బాను కూడా ఇలా పెడదాం. పెట్టడానికి ప్లేసులు కూడా కనిపించట్లేదు. ఓకే అండ్ ఫైనల్ గా CPU అనేది ఓపెన్ చేయబోతున్నాం. దానికి తన ప్రాణం టాక్ వస్తుంది. సో రెడీగా ఉండండి CPU కి ఓపెన్ చేద్దాం. ఓకే గెట్ రెడీ. దుమ్ము లేచిపోవాలా ఇప్పుడు దీన్ని తీయడంలో ఉంటుంది. అన్నా నీకు నమస్కారం అన్న. ఏదన్నా నవ్వులు పడిపోతున్నాయి అసలు రావట్లేదు. ఎలా పెట్టుకో ఎలా పెట్టుకో. హలో अरे ब्रो लिटरली ब्रो डैडी राधे रीटा నువ్వు వెళ్ళు నీ తవ్వదు కానీ నడుపులు పట్టేస్తున్నాయి. నువ్వు వెళ్ళు ఆడ కట్ట చూడు. నా కెమెరా తలకాయ లేచిపోతుంది. ఆ చూడు లేదు కట్టేనందుగా. డాడీ డాడీ పెడతావు దీనికి అర్థం పెడితే ఎప్పొస్తుంది. డాడీ ఇటు పని పెట్టు మాధవ వచ్చేసేటండి ఏంటంటే ఎన్ని అయినామా అన్న నమస్కారం అన్న. ఎవరైనా చిన్న చిన్న ఏమన్నా గిఫ్ట్లు ఇస్తారన్నా నిజం చెప్తున్నా. నాకన్నా బరువు ఉంది. ఓకే మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి దీన్ని ఎక్క పండగట్టమే లేదురా. నేను కింద Ah, level, what's the level? Ah, what's the level? Ah, what's simple question. Simple question ready. Yo, PC ya table pen betti table table. This is the chutipet. Yes. I'm done there. Today. What's in there? What's in there? E. So finally guys, we are opening our CPU. Okay, get ready guys. Inta kastapadi inta manchi CPU ni mana ipudu open cheyabothunnam. Ready idi kanna undu pen ready. So get ready guys. Now opening our PC. 1 second. Urke jette t-shirt tamle naagu obiglu. Samtal gari paapne. Ta-da! The shock is good in the Yap, like not conditioned, yes? Our lock on the packing station. So, guys, finally, other turn. So, finally, guys, today my CPU. So, CPU matro maavulga late guys. So, this glass open chesi. Glass open chesi idantha tiyale. Emariya. Ninnu entavaraku nenu parichayam cheyala. Evariki chappala. Ha? Hey. Neetane kada maatladedi. Ekkadra? Ra. Ha? Ninno entavaraku evariki పరిచయం చేయలా ఆ ఎవరికి చూపిలా ఇప్పుడు నువ్వు వీడియో చేస్తాంటే ఫ్రేమ్ లోకి వచ్చేస్తే ఏమనుకోవాలా చెప్పు ఆయన అసలు లేదు నీకు నా నా నాన సుందా లేదా నీకు అలే సో దిస్ ఇస్ మై ఫ్రెండ్ బ్రో చిక్కి కుట్టి చుడికి బుడికి ఫ్రెండ్ అన్నమాట దీని పేరు ఓరియో ఓకే ఓరియో ఇది చలో తెలుసు వీడియోలో కనిపించేసరికి వచ్చావు కదా నీకు సంబంధించింది ఏం లేవేట లేదు యాక్చువల్లీ సిడిజీ అనేసి మనోడు ఉంటాడు డిస్కార్ట్లో లైక్ వచ్చారనమాట నార్మల్గా ప్రీమియం హౌసెస్ అవి ఇవి కొంటూ ఉంటాడు మనోడు సో యాక్చువల్లీ ఏంటంటే మనోడు ఆల్రెడీ సేమ్ టు సేమ్ ఈ పీసీ అలాగైతే ఉందో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ మనోడి దగ్గర కూడా అవే ఉన్నాయి కాకపోతే మనది బ్లాక్ కలర్, మనోడిది వైట్ కలర్, అండ్ మనోడిది 3090 గ్రాఫిక్ కార్డు, మనది 3080 TA గ్రాఫిక్ కార్డు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో యాక్చువల్లీ ఇది మనోడు మనకి ఎందుకు పంపించాడంటే, ఈరోజు May 1st మన ఛానల్ 3rd anniversary, అంటే 3 సంవత్సరాలు అయిపోయింది మన ఛానల్ పెట్టి. సో దానికి ఒకటే కాదు, మనోడు ఏమన్నాడంటే, అన్న నాకు TGRS సర్వర్ బీభత్సంగా నచ్చింది, సో నేను నీకు ఒక గిఫ్ట్ పంపిస్తాను, సో నువ్వు చూస్తావు, నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. అంటే లైక్ నేను సంథింగ్ ఓకే మన సర్వర్కి సంబంధించిన ర్యామ్ సంథింగ్ ఏదైనా అనుకున్నాను, లేదంటే ఇంకేదన్నా చేస్తారేమో అని చెప్పి అనుకున్నాను. కానీ బట్ నేను ఇంత పెద్దది, ఇంత బరువైంది, ఇంత చమటలు గార్చేటట్టు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియల్లీ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ అనేది నేను చెప్పుకోవచ్చు. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, CDG బ్రో. లైక్ ఇంత పెద్ద సపోర్ట్ అనేది లైక్ నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. ఆయన ఇప్పుడు లైక్ ఈ ఒక పీసీని స్పాన్సర్ చేయడం కూడా ఏంటి అంటే, ఐ మీన్ CPU స్పాన్సర్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, TGRS నీట్గా ల్యాగ్ లేకుండా ఇంకా డెవలప్ అవ్వాలి, మేము ఉన్నాం సపోర్ట్ చేస్తాం అని లైక్ ఆయన మన ఈ 3rd anniversary, అంటే మన ఛానల్ పెట్టి 3 years అయింది. సో ఈ యొక్క సందర్భం వల్ల ఆయన మనకి గిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో రియల్లీ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను ఇంతకైనా ఏం చెప్పాలి, నాకు అర్థం కాలేదు. అండ్ CDG ఇన్ ద చాట్ గైస్, ఒక్కసారి ప్లీజ్. ఓకే, మన ప్లగ్ బాక్స్ అయితే వచ్చింది, మనం లెగిన్ అయితే చేద్దాం దీంతో. అది ఆ లోపల పెట్టి నాకు ఏం లేదు, నేను లేసే పని కూడా లేదా. సో గైస్, ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటనేది. ఒక్కసారి నేను ఇవన్నీ సైడ్ పెట్టేస్తా, ఎందుకంటే మీకు కొంచెం క్లియర్ కట్గా కనిపిస్తుంది. రెడీ, సైడ్ చేద్దాం. సో నేను ఇవన్నీ కూడా అలా సైడ్ పెట్టేశాను. ఓకే, ఇప్పుడు మీకు PC అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో నేను ఇది ఆన్ చేస్తా గైస్, లైక్ మీరు చూడండి ఎలా ఉంటుందో, క్రేజీ ఫీల్ వస్తుంది. రెడీ గైస్, CDG ఇన్ ద చాట్ గైస్. ఓకే అయిందా, అవ్వలేదా? రెడీ గా ఉండండి. कैसा है मेरे डार्लिंग? अपना PC है నాకు లిటరలీ క్రేజీ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇంకా క్రేజీ ఉంటుంది. సో నేను ఇందాక చెప్పాను కదా లైటింగ్, అదే స్ట్రీమర్ లైటింగ్ కేబుల్స్ గురించి చెప్పాను కదా. సో ఆ కేబుల్స్ ఏంటంటే ఇవే. సో ఈ కేబుల్స్ ఏంటంటే మనకి గ్రాఫిక్ కార్డుకి పెట్టగానే మొత్తం RGBతో వస్తాయి అనమాట. అదిరిపోయింది అసలు. సో PC అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను డార్లింగ్, కిర్రాక్ నెక్స్ట్ లెవెల్, ఊపు తోపు తురుం, దీనికి మించిందే లే. సో మన దగ్గర ఉన్న వన్ ఆఫ్ ది బీస్ట్ PCలో నెక్స్ట్ లెవెల్ PC. నేను ఇంకా ఇంతకుమించి ఏం చెప్పాలి, నాకు అర్థం కదా. అండ్ ఇక్కడ మనకి లైటింగ్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ C-type ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం లోపల తిరిగే ఫ్యాన్ స్పీడ్ని కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. బట్ లిటరల్లీ మీకు నేను కంప్లీట్లీ ఇలా తిప్పి చూపిస్తాను. సో మీకు ఎలా ఉంది ఈ PC, లైక్ నచ్చిందా లేదా అనేది మీరు కమెంట్ చేయండి. అండ్ #CDG కొట్టడం అయితే మర్చిపోకండి. PC అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మనం ఒక్కసారి మన CDGకి కాల్ చేద్దాం. ఓకే, మనోడు కూడా ఒకసారి కాల్ చేసి చెప్తాం ఏంది ఈ పత్యాపురం అని. CDG కొనేత్తా. ఇంగ్లీష్ పని పెట్టాడు, నాకు రాదనుకున్నాడు ఇంగ్లీష్, మనకు వచ్చి అమ్మ ఒక అడ్రీడ్ పెట్టుకోవాలి. హలో అన్నా, మొత్తం అన్బాక్సింగ్ చేశానన్నా, మామూలుగా లేదన్నా. అసలు PC అదిరిపోయింది అసలు. Anna, thank you so much, Anna, once again. అసలు దీన్ని సపోర్ట్ అనాలా లేకపోతే ఇక సపోర్టా కైల్ అనాలా అర్థం కాదా. రియల్లీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ నా ఒక థర్డ్ యానివర్సరీ అండ్ మన టీజీఆర్ఎస్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి లైక్ మీరు ఇంత సపోర్ట్ చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకేం చెప్పాలన్నా, బట్ నాకు నిజంగా చెప్తున్నా అన్న, నెక్స్ట్ లెవెల్ వచ్చింది అన్న ప్లీజ్. కానీ నాకు బాధ చేసింది ఏంటంటే, ఆ డబ్బాలో నుంచి బయట తీయడానికి ఎన్ని తంటాలు పడ్డానో అన్ని తంటాలు పడ్డాను అన్న. ఉంటుంది అన్న, మీరు చంపేయండి నన్ను, ఒకే సరిపోతాయి. బట్ రియల్లీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే అన్న, మరి కలుద్దాం అన్న డిస్కట్లో. ఓకే అన్న, బై. అది గైస్ మ్యాటర్. సో చలో మరి కలుద్దాం. టేక్ కేర్, బాయ్ అండ్ స్టే ట్యూన్.